Hi friends, welcome to Crazy Recipes. Nenu mee madrini ivalti mana tasty recipe entante godhuma pindi toti appadikappudu cheskunne tasty aina breakfast andi. Dinni breakfast ga aina teeskovachu ledha manam snacks ga aina teeskovachu. Okka sari tayar chesi petti chudandi mee intlo vallu malli malli kavali ani adigi mari tayar cheyinchukuntaru. Anta ruchiga ee godhuma pindi toti spring rolls anevi untayi. వెడల్పాటి బౌల్లోకి లేకపోతే గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కాబట్టి ఈ స్ప్రింగ్ రోల్స్ క్రిస్పీగా రావడానికి 2 స్పూన్ల బొంబాయి రవ్వని కూడా యాడ్ చేద్దాము. అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1/2 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేద్దాము. ఇక్కడ నేను ఉప్పు తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి. అలాగే 1 స్పూను ఆయిల్ని కూడా యాడ్ చేద్దాము. నూనె ప్లేస్లో మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మనకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇలాగా పిండిని ప్రెస్ చేస్తూ కలిపితే పిండంతా కూడా బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఇలాగ నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. మెత్తగా ఉండాలండి ఈ పిండి ముద్ద, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకేసారి వాటర్ని యాడ్ చేస్తే పిండంతా కూడా లూజ్ అవుతుంది. ఇలాగా లాస్ట్కి వచ్చినప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా మనకి పిండి అంతా కూడా బాగా కలిసిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ 1/2 స్పూన్ ఆయిల్ని పిండి మొత్తానికి కూడా ఇలాగ అప్లై చేసేసి దీని మీద మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం కర్రీని తయారు చేసుకుందాం. చూసారా మనం 1 కప్పు నీళ్ళని తీసుకుంటే 1/4 కప్పు మాత్రమే నీళ్లు పట్టాయి, అంటే 1 గ్లాసు గోధుమ పిండికి 1/4 గ్లాసు వాటర్ అన్నమాట. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఈసారి చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాగా వెడల్పాటి బాండీలోకి 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేద్దాము. నూనె లైట్గా వేడయ్యాక 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలాగ దంచి వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయ, గ్రీన్ పీసు, క్యారెట్ని కూడా తీసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేయించండి. ఇక్కడ నేను ఫస్ట్ సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను. 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగేలాగా చూద్దాము. చూసారా ఇలాగా ఉల్లిపాయ అంతా వేగాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. ఈ క్యారెట్ మొత్తం కూడా ఇలాగ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాము. అలాగే ముందుగానే ఇక్కడ నేను 1 బంగాళాదుంపని తీసుకున్నానండి, పెద్ద బంగాళాదుంపని తీసుకున్నాను. మీరు చిన్నవైతే 2 తీసుకోండి. బంగాళాదుంపని ముందుగానే ఉడకపెట్టాను. ఉడకపెట్టుకొని ఇలాగ మెత్తగా మ్యాష్ చేసుకున్నానండి. మెత్తగా మ్యాష్ చేసుకోవటం వల్ల మనకి ఇదంతా కూడా బాగా కలుస్తుంది. అలాగే ముందుగా మనం తీసుకున్న ఈ 1/2 కప్పు గ్రీన్ పీస్ మొత్తాన్ని కూడా వేసేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా మనకి ఇలాగ మొత్తం అంతా కలిసిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను చిటికెడు పసుపుని వేస్తున్నాను. అలాగే 1/2 స్పూను ధనియాల పొడిని, 1/2 స్పూను జీలకర్ర పొడిని, 1 స్పూను కారాన్ని, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేద్దాము. మనం పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కూరలో తగినంత ఉప్పు మాత్రమే వేయాలి. ఇవన్నీ కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా మొత్తం అంతా కూడా మనకి బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ 1/2 స్పూను గరం మసాలాని వేద్దాము. స్టవ్ ఆఫ్ చేశాక గరం మసాలా వేస్తే వేడికి దాని ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా 1 పక్కకు పెట్టేసుకొని కొంచెం చల్లారేలాగా చూద్దాము. మనకి ఈలోపు పిండి నానిపోయి ఉంటుంది కదండి, ఈ నానిన పిండిని తీసి చూద్దాం. చూసారా బాగా నానిపోయింది. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుందాము. ఇలాగ చిన్న ఉండల్లాగా తయారు చేసుకున్నాక కొంచెం పొడి పిండిని డస్టింగ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ రౌండ్గా పల్చగా, ఎంత పల్చగా అయితే వీలవుతుందో మనం అంత పల్చగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము.
నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ రౌండ్గా ఉండ చేసుకొని ఇలాగ కొంచెం పొడిపిండిని టెస్టింగ్ చేసుకోండి. తర్వాత మనకి కొంచెం అంటుకుంటుంది అనుకుంటే ఇంకొంచెం పొడిపిండిని వేసుకుంటూ మనకి ఇలాగ పల్చగా షీట్ అనేది ఉండాలండి. పల్చగా ఉంటే ఈ షీట్ చాలా బాగా వస్తుంది. పల్చగా ఉండాలి అంటే మనకి షేప్ రాదు కదండి. అందుకని ఇక్కడ నేను ఒక మూత పెట్టేసి ఇలాగ మూత పెట్టుకొని చాక్ తోటి ఇలాగ రౌండ్గా తిప్పేస్తే అంతవరకు కట్ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ మనం వాడుకోవచ్చు. చూసారా మనకి రౌండ్గా స్ప్రింగ్ రోల్ షీట్స్ అనేవి తయారైపోయినాయి. చూసారా ఇంత పల్చగా ఉండాలి. నెక్స్ట్ అన్నిటినీ కూడా మనం ఇలాగే తయారు చేసుకుందాము. కొంచెం పొడిగోడుదుం పిండిని డస్టింగ్ చేసుకోవటం. ఇలాగ మనకి ఎంతైతే వీలవుతుందో అంత పల్చగా కింద అంటుకోకుండా పొడిపిండిని చల్లుకుంటూ మనం దీన్ని ఇలాగ షీట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టేసి చాక్ తోటి ఇలాగ రౌండ్గా షేప్ చేసుకోవటమే. చూసారా ఇలాగే మిగిలిన అన్ని స్ప్రింగ్ రోల్ షీట్స్ని కూడా తయారు చేసుకుందాము. షీట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ దీన్ని అంటించుకుంటానికి ఇక్కడ నేను ఒక స్పూను గోధుమ పిండిని తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగ పేస్ట్ని తయారు చేసుకోవటం వలన మనం స్ప్రింగ్ రోల్ షీట్స్కి ఎడ్జెస్కి అంటించుకుంటానికి వీలుగా ఉంటుంది. ఇలాగా 2-3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుంది. చూసారా మనకి పేస్ట్ అంతా కూడా తయారైపోయింది. దీన్ని కూడా ఒక పక్కకి పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఒక స్ప్రింగ్ రోల్ షీట్ని తీసుకుందాము. ఇలాగ ఒక దాని మీద పెట్టేసుకొని నెక్స్ట్ దీని మీదకి ఒక స్పూను ముందుగా మనం తయారు చేసుకున్న కర్రీని పెట్టుకొని హాఫ్ వరకు ఇలాగ ఫోల్డ్ చేసి ఈ ఎడ్జెస్ని ఇలాగ ఎన్వలప్ ఫోల్డింగ్ చేసేసి ఎడ్జెస్ని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ గోధుమ పిండి పేస్ట్ని అప్లై చేసేసి టైట్గా క్లోజ్ చేసుకోవాలి. మనకి ఇది మాత్రం ఈ స్టెప్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. టైట్గా క్లోజ్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. మళ్ళీ నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఒక స్పూను కర్రీని పెట్టుకొని ఇలాగ మిడిల్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు అవి ఊడకుండా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పేస్ట్ని అప్లై చేసేసి ఎడ్జెస్ని ఇలాగ క్లోజ్ చేయాలి. ఇలాగ క్లోజ్ చేసిన దాన్ని ఒక పక్కకి పెట్టేసుకుందాం. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. ఇలాగ మిడిల్కి ఫోల్డ్ చేసుకొని వాటిని మళ్ళీ కూడా ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఎడ్జెస్ని ఒత్తేయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గోధుమ పిండి పేస్ట్ని పెట్టేసి టైట్గా ఈ స్ప్రింగ్ రోల్స్ని మనం అతికించేయాలి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా మనం తయారు చేసుకుందాము. కంపల్సరీ కర్రీ అనేది బయటికి రాకుండా మీరు వీటన్నిటినీ కూడా టైట్ చేసుకోండి. మనకి మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక వీటన్నిటినీ కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. ఆయిల్ వేడయ్యాక వెంటనే ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేయండి. అప్పుడు అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. 2 నిమిషాల తర్వాత వీటిని తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. మనం నూనెలో వేశాక వెంటనే తిప్పకూడదండి. ఇలాగే మిగిలిన అన్ని షీట్లని కూడా ఫ్రై చేసుకుందాము. చూసారా ఎంతో టేస్టీ అయిన స్ప్రింగ్ రోల్స్ మనకి తయారైపోతున్నాయి. ఎంతో టేస్టీగా ఉన్నాయి కదండి. అలాగే గోధుమ పిండితోనే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ స్ప్రింగ్ రోల్స్ని తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. వీటన్నిటినీ కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. దీంట్లోకి మనం టమాటా కచ్చప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు. రేపు సండే కదండి, నేను 10:30 నుంచి 11:00 లోపు లైవ్లోకి వస్తాను. కంపల్సరీ మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను లైవ్లో మీరు అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.